హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హ్యాపీ లైఫ్ గురు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దూరంగా మనకి పింక్ కలర్లో ఒక బిల్డింగ్ అనిపిస్తుంది కదండి, కోటలాగా. ఇది ఛత్రపతి శివాజీ స్ఫూర్తి కేంద్రం. ఇది బస్టాండ్ నుండి 4 కిలోమీటర్ దూరంలో ఉందండి. శ్రీశైలంలో ఛత్రపతి శివాజీ ఏంటి అనుకుంటారా? 1645 సంవత్సరం సంథింగ్ ఏదో మొత్తానికి శివాజీ ఇక్కడికి వచ్చి ఒక 2 సంవత్సరాలు తపస్సు చేశాడని చెప్తారండి. అందుకని ఆయన గుర్తుగా ఇక్కడ ఆయన స్ఫూర్తి కేంద్రాన్ని స్థాపించారు. ఈ స్ఫూర్తి కేంద్రంలో ఆయన యొక్క జీవిత విశేషాలని 3D బొమ్మల రూపంలో చాలా చక్కగా వివరించారు. ఇప్పుడు మనం పోతుంది పాతాల గంగ రోడ్ అండి. ఈ పాతాల గంగ రోడ్లో బస్టాండ్ నుంచి మనం ఒక 3 కిలోమీటర్లు కనుక వెళ్ళినట్లయితే మనం స్ఫూర్తి కేంద్రానికి చేరుకుంటాము. ఇక్కడికి వచ్చిన పర్యాటకులు దీన్ని ఖచ్చితంగా చూసి వెళ్తారు. ముఖ్యంగా నార్త్ ఇండియా నుంచి వచ్చే వాళ్ళు భక్తులు అయితే ఖచ్చితంగా ఈ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. నేను బస్టాండ్ నుంచి ఆటోలో ఈ స్ఫూర్తి కేంద్రానికి రావడానికి 40 రూపాయలు ఛార్జ్ చేశారు. చూస్తున్నారు కదా, ఇది ముందు భాగం అండి, స్ఫూర్తి కేంద్రం యొక్క ముందు భాగము. ఈ బురుజులు చెడిపోతే వీటిని రిపేర్ చేస్తున్నట్టున్నారు. ఈ ఎంట్రన్స్లో మనకి టికెట్ తీసుకోవాలి. ఇక్కడ మనిషికి వచ్చేసి ఒక్కొక్కరికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తారండి. చూద్దాం, బయటకైతే మాత్రం పింక్ కలర్లో సూపర్గా ఉంది. లోపలికి వెళ్తే ఎలా ఉంటుందో టికెట్ తీసుకొని లోపలికి వెళ్దామండి. మనం లోపలికి వెళ్ళగానే మొట్టమొదటిగా మనకి ఇలా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇదంతా కూడా ఛత్రపతి శివాజీ దర్బార్ ఎలా ఉంటుందో మనకి చూపిస్తున్నారు. శివాజీ గారి దర్బార్లో అందరూ మంత్రులు సామంతులు ఈ విధంగా కూర్చొని సమావేశాలు నిర్వహించేవారండి. ఈ హాల్ మొత్తం కూడా పింక్ అండ్ వైట్ కలర్ తోటి పాలరాయితోటి నిర్మించారు. ఇక్కడికైతే అసలు చూస్తే సూపర్గా ఉంటుంది. మనకి ఇదే కల్చరు, ఈ విధమైనటువంటి కట్టడాలు మనకి ఈ జైపూర్లో ఎక్కువగా కనిపిస్తాయండి. వాటిని స్ఫూర్తిగా తీసుకొని ఇది కట్టినట్టున్నారు అని నా అభిప్రాయం. చూస్తున్నారు కదా, అందరూ చక్కగా కూర్చొని తానాజీ నానాజీ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ కూర్చొని సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ బొమ్మలన్నీ కూడా అచ్చం మనుషుల్లాగే ఉంటాయండి. దూరం నుంచి చూస్తే కనుక అచ్చం మనుషుల్లాగే ఉన్నట్టు మనకి భ్రమ కల్పి. ఛత్రపతి శివాజీ గారు 1643-45 ప్రాంతంలో ఈ శ్రీశైలంకి వచ్చి ఇక్కడ పరమశివుని దర్శించి 2 సంవత్సరాలు తపస్సు చేశారని చెప్తూ ఉంటారు. అందుకని ఆ తర్వాత నుంచి ఆయన విజయ పరంపర కొనసాగిందని, ఆ స్ఫూర్తితోటి ఇక్కడ స్ఫూర్తి కేంద్రాన్ని నిర్మించారు. ఈ దర్బార్ హాల్ తర్వాత మనకి ఆకట్టుకునేవి ఏంటి అంటే ఈ హాల్లో ఈ చిత్రాలు ఫ్రెండ్స్. శివాజీ యొక్క జీవితంలో ముఖ్య ఘట్టాలని ఈ చిత్రాల ద్వారా మనకి తెలియజేయడానికి టూరిజం వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఎంత చక్కగా తయారు చేశారో. వీటిని ఎలా తయారు చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ చిత్రపటాలు గురించి కింద 3 రకాల భాషలో రాశారు, హిందీ, కన్నడ, తెలుగు మరియు ఇంగ్లీష్లో 4 భాషల్లో రాసి ఉంది ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని పాస్ చేసుకొని జూమ్ చేసుకొని చదువుకోవచ్చు. ఈ ఇంతవరకు వీడియోని చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే వీడియోని మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఈ మొత్తం కూడా ఇక్కడ మనకి శివాజీ యొక్క జీవిత చరిత్రలో ఉన్న ముఖ్య ఘట్టాలను తెలియజేస్తూ ఉంటాయి. ఈ చిత్రపటంలో శివాజీ తన సైన్యంతో శత్రువుల నావికా దళాన్ని ముట్టడించి
ఆ నావలన్నింటిని కూడా స్వాధీనం చేసుకొని ఫ్రెంచ్ సైన్యం వారి సహాయంతో కూడా కొన్ని నావలను తయారు చేసి నావికా దళాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. చరిత్ర ఇష్టపడే వాళ్ళందరికీ కూడా ఈ శివాజీ స్ఫూర్తి కేంద్రం అనేది చాలా ఆసక్తిగా ఉంటుందండి. మీరు ఎప్పుడైనా సరే శ్రీశైలం సందర్శిస్తే ఖచ్చితంగా మీ పిల్లలకి ఈ స్ఫూర్తి కేంద్రాన్ని చూపించి శివాజీ యొక్క గొప్పతనాన్ని మనం మన పిల్లలకి తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆ రోజు హిందువుల పట్ల ఈ మొఘల్ చక్రవర్తులు కానివ్వండి, ముస్లిం చక్రవర్తులు కానీ ప్రవర్తించిన తీరును చూసి శివాజీ గారు హిందూ మతాన్ని కాపాడడం కోసం ఎంత త్యాగం చేశారనేది, అలాగే ఆయన ఎంతటి యోధుడో మనకి ఈ చిత్రాల ద్వారా మనకు అర్థమవుతుంది. దీని పక్కన ఇంకో భవనం ఉంది ఫ్రెండ్స్, అది కూడా పింక్ కలర్లోనే ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాము దాంట్లో ఏమున్నాయో. ఈ భవనానికి ముందు పక్కన ఇద్దరు సైనికులు ఉన్నారు గుర్రం మీద నిలబడి.
అది ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా సరే మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు మీ పిల్లలకి మన శివాజీ యొక్క గొప్పతనాన్ని తెలియజేసే ఈ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి మన యొక్క దేశ చరిత్రని వాళ్ళకి తెలియజేయాల్సిందిగా కోరుతున్నాను ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా తపస్సు చేస్తున్న శివాజీ ఇతను. థ్యాంక్ యూ వెరీ మచ్.